ఈ ప్రోగ్రామ్ ద్వారా మనము చూడండి ఇక్కడ ఏ ప్రోగ్రామ్ టు చెక్ దట్ ద గివన్ కీ ఈస్ ఆల్ఫాబెట్ ఆర్ నంబర్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్ నెంబర్ ఆర్ అంటే ఒక క్యారెక్టర్ తీసుకోవాలండి ఆ క్యారెక్టరు ఆల్ఫాబెట్టా నంబరా లేదా స్పెషల్ క్యారెక్టరా అని చెక్ చేయాలి చెక్ చేద్దామా మెయిన్ క్యారెక్టర్ సెచ్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ క్యారెక్టర్ లేదా ఎంటర్ ఎనీ ఒక విధంగా అడుగుదాం ప్రెస్ ఎనీ కీ scanf percentage c ampersand ch ఈ లైన్ మనకు వర్క్ అయ్యిందంటే ch లోకి ఏదో ఒక మీన్ అది నంబర్ కావచ్చు క్యారెక్టర్ కావచ్చు ఇప్పుడు నంబర్ అంటే మీకు నంబర్ అది మనకు నంబరు నంబర్ని మన కంప్యూటర్ నెంబర్ లాగా తీసుకోదండి క్యారెక్టర్ లాగా తీసుకుంటుంది కావాలంటే చూడండి ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్గా ఒక పని చేద్దాం ఇప్పుడు ఈక్వల్ టు కోడు ఎక్సెల్లో ఇప్పుడు ఈ సెల్ పేరు ఇచ్చాయి వాట్ ఇస్ నేమ్ ఆఫ్ దిస్ సెల్ ఏ వన్ నా ఉద్దేశం ఏంటంటే ఈ కోడ్ అనే ఫార్ములా ఏం చేస్తుందంటే ఈ సెల్లో మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాని యొక్క ఆస్కి కొన్ని ఇలా కనుక్కుంటుంది ఏం కనుక్కుంటుంది చూడు ఏమి ఇచ్చేది క్యాపిటల్ ఏ ఇచ్చేదా క్యాపిటల్ బి ఇచ్చేదా జీరో ఇచ్చేదా జీరో యొక్క ఆస్కి కూడా ఎంత అంటే మీకు లేదా మనకు నంబర్స్ ఓకేనా జీరో నుంచి నైన్ అనేది మనకు నంబర్స్ మన కంప్యూటర్ వీటిని ఎలా తీసుకుంటుందంటే క్యారెక్టర్ లాగా తీసుకుంటుంది అంటే మనం అనుకున్న నంబర్స్ కూడా ఇక్కడ ఏముంటుంది ఆస్కి కోడ్స్ ఉంటాయి చెప్పేది అర్థమవుతుందా చూద్దామా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇఫ్ సిహెచ్లో ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65 మరియు సిహెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 దీన్ని ఇలా బ్రాకెట్లో పెట్టండి ఇది కానీ లేదా సిహెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 97 మరియు సిహెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 122 అనేది దీని యొక్క ఆస్కి కోడు స్మాల్ జెడ్ యొక్క ఆస్కి కోడు ఓకేనా మనం ఇచ్చిన కీ ఉంది కదా ఆ కీలో నంబర్ ఉండవచ్చు లేదా ఆల్ఫాబెట్ ఉండవచ్చు లేదా స్పెషల్ క్యారెక్టర్ ఉండవచ్చు ఇక్కడ దేనికోసం చెక్ చేస్తాను నేను ఇప్పుడు క్యారెక్టర్ ఒకవేళ క్యారెక్టర్ అయితే అని దీని అర్థం దీని గురించి ముందు ముందు చెప్తాను ఇప్పుడే చూడండి ఎల్స్ ఇఫ్ సెచ్లో ఉన్న వాల్యూ గిడదాన్ ఆర్ ఈక్వల్ టు 48 అనేది దేని యొక్క ఎస్కి కోడు జీరో యొక్క ఎస్ కోడు మరియు సెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 57 దేని యొక్క ఎస్కి కోడు చూడు 9 యొక్క ఎస్కి కోడు అర్థవుతుందా అయితే ప్రింట్ ఎఫ్ ద కేస్ ఇక్కడ ఏం రాయాలి ప్రింట్ ఎఫ్ ద కీ ఈజ్ ఆల్ఫాబెట్ అర్థవుతుందా ఎల్స్ ఇదైతే నంబర్ ద కీస్ నంబర్ ఎల్స్ ప్రింట్ ఎఫ్ ద కీస్ ఎండ్ కీస్ స్పెషల్ క్యారెక్టర్ అవుట్పుట్ చూద్దామా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుందా మీకు చూడు ఏ ఇచ్చాను ఏమొచ్చింది ఇక్కడ చూడు 1 ఇచ్చాను ఏమొచ్చింది ఇక్కడ చూడు ఈసారి ఏమిస్తున్నాను అట్రేట్ ఇచ్చాను ఏమొచ్చింది ఇక్కడ దీన్ని డైరెక్ట్గా ట్రస్ట్ చేసేదా చూడండి ఇక్కడ ఏమిస్తున్నా ఇక్కడ నేను స్మాల్ ఏ ఇచ్చాను స్మాల్ ఏ యొక్క ఆస్కి కూడా ఎంత 97 కదా అంటే సిహెచ్లో ఇండైరెక్ట్గా 97 ఉంది 97 65 కంటే పెద్దేనా మరి 97 90 కంటే చిన్నదా ఇది ట్రూ ఇది ఫాల్స్ అంట కదా ఇక్కడ ఇది మొత్తం ఏమవుతుంది ఇక్కడ ఫాల్స్ ఇక్కడ చూడు ఇప్పుడు 97 మరి 97 కంటే పెద్ద కనీసం సమానమా ట్రూ కదా ఇది 97 122 కంటే చిన్నదే కదా
ఇది ట్రూ ఇది ట్రూ అంటే ఈ మొత్తం ఏమవుతుంది ఇక్కడ అంటే ఇది మొత్తం ఏమైంది ఇక్కడ ఫాల్స్ మరి ఇదేంటిది ఆర్ మరి ఫాల్స్ ఆర్ ట్రూ ఏమవుతుంది ట్రూ అవుతుంది తెలుసు కదా అండ్ అంటే మొత్తము ట్రూస్ కావాలి ఆర్ కాబట్టి నాకు ఏ ఒక్కటి ట్రూ అయినా చాలు చూడు ఏమొచ్చింది కిందకు వచ్చేదా ఈసారి ఏమిద్దాము చూడు ఈసారి జీరో ఇచ్చాను చూడు సెర్చ్లో ఇండైరెక్ట్గా ఏముంది జీరో జీరో క్యాష్ కూడా ఎంత 48 ఉంది మరి 48 అనేది 65 కంటే పెద్ద కదా ఇది 48 అనేది 90 కంటే చిన్నదా ఇది ట్రూ ఇది ఫాల్స్ బట్ మొత్తం ఏమైపోతుంది ఫాల్స్ ఇక్కడేముంది 48 అంటే జీరో ఎక్కువ ఆస్క్ కోడ్ ఓకేనా మరి 97 కంటే పెద్ద ఫాల్స్ ఇది ట్రూ ఇది మొత్తం ఏమైపోతుంది ఇక్కడ ఫాల్స్ అవుతుంది అండ్ కదా ఇక్కడ ఓకేనా మరి ఫాల్స్ ఆర్ ఫాల్స్ అవుతుంది ఫాల్స్ ఇక్కడికి వద్దాం మరి సిహెచ్లో జీరో యొక్క ఆస్క్ కోడ్ ఎంత ఉంది 48 ఉంది మరి 48 అనేది 48 కంటే పెద్ద కనీసం సమానం కండిషన్ ట్రూ కదా మరి 57 కంటే చిన్నదా సో రెండు ట్రూస్ కదా సో ఇది ఏది కాకపోతే ఏమవుతుంది ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ వర్క్ అవుతుంది చూడు ఇదేమి ఇచ్చాను నేను అట్ ద రేట్ ఇచ్చాను మరి అట్ ద రేట్ యొక్క ఆస్క్ కోడ్ ఎంత అర్థమవుతుందా మరి 64 కంటే పెద్ద కాదు మొత్తం ఫాల్స్ అవుతుంది కదా మరి 64 కంటే పెద్ద ఇది కూడా ఫాల్స్ అయిపోతుంది ఇక్కడికి వద్దాం మరి 48 కంటే పెద్ద కదా మరి 54 కంటే చిందా ఇది ఫాల్స్ సో స్పెషల్ క్యారెక్టర్ వర్క్ అర్థమైందా ఓకేనా